మెదక్ జిల్లా రామాయంపేటలో పారిశుద్ధ్య కార్మికులు ధ్వజమెత్తారు. ధర్నా, రాస్తా రోకోతో తమ నిరసనలు తెలిపారు. సిఐటియో ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చిన పారిశుద్ధ్య కార్మికులు బస్టాండ్ ముందు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. మున్సిపల్లో పనిచేస్తున్న తమకు ఏడాదిగా 3,000 వేతనం మాత్రమే ఇస్తున్నారని, ఇతర మున్సిపాలిటీలలో ఇచ్చినట్లు 10,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఇవ్వాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఐడీ కార్డులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. మచ్చాను, ముందు ముందు పోతున్నావు, నీకు ఎందుకయ్యా నా కెమెరాకి నీకు సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు ఈడ స్టే చేసినప్పుడు హర్షరావు పద్మాబాయిట అందరు మమ్మల్ని పిలిచి నన్నే స్టేజ్ మీదకి ఎక్కించు. సరే మంచిదాన్ని నేనేమి జీతం అడగలేదు ఆయన, అయ్యా నాకు తక్కువ ఉంది ఇవి అని అడగలేదు. ఆయన ఇష్టంతో ఆయన నీకు ఎంత అమ్మా అని అడిగాను. నేను 3,000 అని చెప్పాను. 3,000 ఎందుకమ్మా, ఇక్కడ నుంచి తగ్గబాయికి 10,000 జీతం అని ఆల్రెడీ న్యూస్తో సహా ఇచ్చిండు, పేరుతో సహా ఇచ్చిండు. ఇది వరకు 10,000 కాదు, 10 పైసలు కూడా లేవు. మరి మేము ఇంత బాధతో, ఇంత కష్టంతో, మేము ఇంత శ్రమ పడుతుంటాం 3,000 జీతం గురించి, మేము ఇంత తిప్పలు పడుకుంటాం, ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా కానీ ఎవ్వరు రాజకీయ నాయకులు పట్టించుకుంటలేరు, ఊరు పెద్ద మనుషులు పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకోలేరు. మా పరిస్థితి ఏంది మరి, మేము ఎట్లా బతకాలా, మా పిల్లలు ఎట్లా బతకాలి, మేమేం తినాలా? కనీస వేతనం కూడా మున్సిపాలిటీలో ఎంత జీతం ఇస్తారో మాకు కూడా ఇప్పియండి అంతే, మేము కోరేది అది. జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఈరోజు రామాయంపేట పట్టణము కాదు మున్సిపల్ ఏర్పడింది. మున్సిపల్ ఏర్పడి కూడా మరి సంవత్సరం నుండి కూడా మున్సిపల్ మున్సిపల్ అని చెప్పి మరి పోయిన ఆగస్టులో మరి హరీష్ రావు, తర్వాత పద్మదేవేంద్ర రెడ్డి గారు వాళ్ళు ఇద్దరు వచ్చి స్టేజ్ మీదకి కార్మికులను పిలుచుకొని ఎంత వేతనం ఉందని చెప్పి వాళ్ళని నేరుగా అడిగిన పరిస్థితి ఉంది. రామాయంపేట పట్టణంలో అడిగితే మాకు 2,500 నుంచి 3,000-4,000 వరకే వేతనం ఉందని చెప్పిండ్రు. చెప్తే మరి హరీష్ రావు గారు ఏమన్నారంటే మీకు చాలా తక్కువ వేతనం ఉంది, జీవో ప్రకారం 10,000-12,000 వేతనము మీకు వెంటనే రాబోతుందని చెప్పి మరి ఇక్కడ రామాయంపేటలో చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ చెప్పి కూడా సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయి అయినా కార్మికుల పరిస్థితి రోజు రామాయంపేటలో పట్టించుకోలేదు. గతంలో సర్పంచులు ఉన్నారు, ప్రతం సర్పంచులు ఉండి కూడా నేను కార్మికులకు న్యాయం చేస్తా అని చెప్పి కూడా కనీసం సంవత్సరానికి 500 కూడా పెంచలే, మొత్తం 5 సంవత్సరాల వరకు 1,000 రూపాయలు అయిన పరిస్థితి కూడా లేదు ఈ పట్టణంలో. మరి ఇన్కమ్ లేదని చెప్తారు, మేము ఎప్పుడు అడిగినా రామాయంపేటలో ఇన్కమ్ లేదని చెప్తారు. ఇన్కమ్ మరి ఇన్ని బిల్డింగ్లు కడతారు, మరి వాళ్ళు ట్యాక్సులు కడతలేరా, వాళ్ళు పరకాలు పనిచేస్తలేరా అని చెప్పి ఈరోజు అడుగుతున్నా. మున్సిపల్ అయింది, మున్సిపల్ ప్రకారము వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. 2 రోజుల పాటు అయింది, ఇది ఉట్టేనే కాదు, 3,000తోని వాళ్ళు మురికి ఎత్తిపోతున్నారు. కేసీఆర్ కు మేము ఒక్కటే చెప్పేది, ఎవరినో కాదు, ఫస్ట్ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఎంత ఉన్నాయని నువ్వు సర్వే చేసి, ఫస్ట్ నువ్వు ఏదైతే సర్వే చేసిన ఒక మానవుడు, సామాన్య మానవుడు ఎంత అయితే వేతనం కావాలని నువ్వు సర్వే చేపించినవో దాని ప్రకారం ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము.